వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ రోషిత గారు. హాయ్ అండి. హాయ్, నమస్తే. కొంతమంది అంటే ముఖ్యంగా టీనేజ్ పిల్లల్ని మనం తీసుకుంటే చిన్న చిన్న విషయాలకి మనకి చిన్నదిగా అనిపించవచ్చు, వాళ్ళకి చాలా పెద్దదిగా ఉండొచ్చు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అంటే ప్రెజెంట్ కాన్షియస్లోకి ఉండరు. ఎక్కడో ఆలోచిస్తూ ఏదో బాధలో ఏదో కోల్పోయిన ఫీల్లో ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే పైకి కనిపించడానికి హ్యాపీగానే ఉంటారు, బట్ లోపల చాలా బాధపడుతూ ఉంటారు. అసలు మనం యాజ్ ఎ పేరెంట్గా ఎలా గుర్తించాలి, వీళ్ళని ఎలా బయటకు తీసుకురావాలండి? డిప్రెషన్ అనేది చాలా పెద్ద టాపిక్. మోస్ట్లీ డిప్రెషన్ అంటే ఏంటి అంటే దేనికో ఒక దాని గురించి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది చిన్న బాధ అయితే డిప్రెషన్ అని మనం అనము, అంటే కంటిన్యూస్గా బాధపడుతూ ఉంటాం. అది కొన్ని వారాలు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు. కొంతమందికి డిప్రెషన్ చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది, కానీ వాళ్ళు డిప్రెస్డ్గా ఉంటున్నారు, వాళ్ళకి ఒక డిప్రెషన్ ఉందనే సంగతి చాలామందికి తెలియని కూడా తెలియదు. అండ్ బయటికి ఎందుకు చెప్పరు అంటే చెప్తే సపోర్ట్ చేయరేమో, లేకపోతే జడ్జ్ చేయడం వల్ల రిలేషన్షిప్స్ పాడవుతాయేమో పేరెంట్స్తో అనే భయంతో అలాగ బయటికి తొందరగా చెప్పరు. చెప్పకూడని విషయాలకి రిలేటెడ్గా డిప్రెషన్ వస్తే ఆబ్వియస్లీ చెప్పరు, చెప్పగలిగే విషయాలు అయితే ఆబ్వియస్లీ చెప్తారు. ఓకే, అంటే విషయాన్ని బట్టి ఉంటుందంట, కంటెంట్ని బట్టి. కరెక్ట్. మరి యాజ్ ఎ పేరెంట్గా మనం ఎలా గుర్తించాలి? అంటే జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా మనం రోజు పిల్లల్ని భోజనం పెట్టేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, వాళ్ళ మూడ్ ఎలా ఉంది అని వాళ్ళని ఒకసారి గమనించడం. సో అట్లాగా జనరల్ అబ్జర్వేషన్లోనే మనకి తెలిసిపోతూ ఉంటాయి. వాళ్ళని పడుకోటానికి పడుకోబెట్టినా సరే చాలాసేపు నిద్రపోకుండా ఉండటం, ఇన్ స్పైట్ ఆఫ్ స్టడీయింగ్ అనుకోండి, అంతగా ఏం ఆలోచిస్తున్నారు, వి కెన్ ఆస్క్ దెమ్. ఓకే, అట్లా చాలా చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి. బాగా చదివే వాళ్ళు సడన్గా సరిగ్గా చదవకపోవడం, అండ్ ఇంకా అదర్వైజ్ ఊరికే అలాగ గేస్ చేస్తూ ఉండడము, లేకపోతే బాధపడుతూ ఉండడము, అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. పర్టికులర్ ప్యాటర్న్ అంటూ ఏం చెప్పలేము, కిడ్ కిడ్కి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సిట్యువేషన్కి అనుగుణంగా మనమే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ ఐడెంటిఫై. ఓకే, కొంతమంది చెప్పేస్తూ ఉంటారు కదా, కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు ఐఎమ్ డిప్రెస్డ్ అబౌట్ దిస్ అని చెప్తారు, దాన్ని మనం ఎలా బయటకు తీసుకురావాలండి వాళ్ళని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిప్రెషన్ ఏ ఏరియాలో ఉంది, వాళ్ళకి ఎందుకు డిప్రెస్డ్గా ఉన్నారు అనేది మనం కనుక్కొని వీ విల్ హ్యావ్ టు అసిస్ట్. అది కూడా సందర్భానుసారంగా వీ విల్ హ్యావ్ టు అసిస్ట్. ఎందుకు అసలు డిప్రెషన్లోకి వెళ్తారు టీనేజర్స్? మోస్ట్లీ డిప్రెషన్లోకి వెళ్ళటానికి గల కారణాలు, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎందుకంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఎప్పుడూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీనేజ్ పిల్లలు మార్క్స్ సరిగ్గా రాకపోతే, వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే, అండ్ లవ్ ఫెయిల్యూర్స్ అయితే, అండ్ ఈ పర్టికులర్ టీనేజ్లో ఎస్పెషలీ వాళ్ళకి హార్మోన్స్ అవన్నీ చేంజెస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దే విల్ ఆల్సో ఫీల్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని ఇట్లాగా అనుకుంటూ ఉంటారు. అండ్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ దోస్ రిలేషన్షిప్స్ అన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిది ఎగ్జాంపుల్గా తీసుకుందాము, ఆ అమ్మాయి అందంగా లేదు అని తను తనకు అనుకుంటుంది ఫర్ డిఫరెంట్ రీజన్స్, కానీ ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అనుకోండి, అది చుట్టుపక్కల సొసైటీలో కావచ్చు, వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే స్కూల్లోనైనా ఎక్కడైనా, తనే తను అందంగా లేదని అనుకుంది అనుకోండి, మరి ఈ అబ్బాయిని ఇష్టపడుతుంది కదా, ఈ అబ్బాయి ఎలా ఇష్టపడతాడు, ఈ అబ్బాయి ఇష్టపడడు అని తను చాలా కాన్ఫిడెంట్గా అనుకుంటుంది. ఒకవేళ ఇఫ్ ఆ అబ్బాయి కనుక బాగా అందంగా ఉంటే ఇది ఇంకా ఎక్కువ, ఈ కాంప్లెక్స్ ఇట్ సైడ్ ఎక్కువైపోతుంది. సో నేను అందంగా ఉంటే ఆ అబ్బాయి నన్ను ఇష్టపడేవాడు కదా, దెన్ ఐ క్యాన్ హ్యావ్ హిజ్ లవ్ టువర్డ్స్ మీ, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో పైన చెప్పిన కారణాలు, ఎగ్జామ్స్ ఇవన్నిటితో పాటు జస్ట్ ఫిజికల్ అప్యూరెన్స్తో కూడా డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం వాళ్ళని అంటే త్రూ సెషన్స్ ద్వారా బయటకు తీసుకురాగలుగుతామా? యాజ్ ఏ పేరెంట్స్గా మనం చెప్పే మాటలకి వాళ్ళు మోటివేట్ అయ్యి అంటే ఆ డిప్రెషన్లో నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారంటారా? డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్, ఆ పర్టిక్యులర్ ఎఫెక్ట్ అయిన అమ్మాయి ఆర్ అబ్బాయి అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, ఎలా మాట్లాడతారు, వాళ్ళతో మనం యాజ్ ఏ పేరెంట్కి ఎలా బిహేవ్ చేయాలి?
యాజ్ అ పేరెంట్ ఎలా బిహేవ్ చేయాలి అంటే బేసిక్గా ఇష్యూ ఏంటనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ నేను ఒకరిని ఇష్టపడుతున్నాను అంటే అమ్మ ఊరుకుంటుందా చెప్పండి, రియాక్ట్ అవుతారు కదా. సో అందుకని అలాంటి విషయాలు ఇంట్లో అస్సలు డిస్కస్ చేయరు, సీక్రెటివ్గానే ఉంచుతారు. ఇలాంటి విషయాలు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం బెటర్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎస్పెషలీ టీనేజర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తొందరగా మాట వినరు కాబట్టి మనం ఎంత చెప్పినా వాళ్ళు పెడచెవిన పెడుతూ ఉంటారు. సో దో మనం పేరెంట్స్గా గమనించినా వీళ్ళు ఎట్లాగో కొంచెం ట్రై చేయొచ్చు, వింటున్నారు అని అర్థం. అండ్ ఇంకొకటి ఏంటి, పిల్లలు బాగా నటిస్తారు కూడా, వింటున్నట్టే ఉంటారు, బట్ తర్వాత చేయాల్సిన అన్నీ చేస్తూ ఉంటారు. యాజ్ అ పేరెంట్ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయనుకోండి, మీరు చెప్పిన వినకపోతే దెన్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం బెటర్. అప్పుడు ఏంటి, పేరెంట్స్కి చైల్డ్కి ఉన్న రిలేషన్షిప్ హ్యాంపర్ అవ్వకుండా ఒక థర్డ్ పర్సన్ ఆల్రెడీ ట్రైన్డ్ ప్రొఫెషనల్ కాబట్టి దే విల్ బీ ఏబుల్ టు హెల్ప్ బెటర్. ఓకే, సో ఏది ఏమైనా మనం ముందుగానే పిల్లల్ని చూసి అబ్జర్వ్ చేసి గుర్తించాలి. అబ్జర్వేషన్ ఇస్ ద కీ. ఓకే, ఇంతకుముందు మీరు అందం గురించి గ్లామర్ గురించి మాట్లాడారు కదా, అసలు ఆ రిలేటెడ్గా మనకి డిప్రెషన్ ఎలా వస్తుంది అంటారు? ఇది అన్ని ఫ్యామిలీస్లో, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో జరిగే విషయమే. ఇది చూసి కూడా ఎవరు హర్ట్ అవ్వద్దు, బట్ ఉన్న నిజం చెప్తున్నాను, అది మన కోసమే. జనరలీ పిల్లలు పెరిగే వయసులో ఐదర్ ఇంట్లో మెంబర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ, నీ పళ్ళు అంత పెద్దగా ఉంది, నువ్వు నవ్వకుండా ఉంటే బెటర్, అవును ఏంటి ఇంత నల్లగా ఉంది నీ కూతురు, నువ్వు తెల్లగా ఉంటావు కదా, ఇలా పుట్టేసింది ఏంటి, ఏమైనా చేయొచ్చు కదా దానికి అని ఆ అమ్మాయిని ఎలా ఉందో అలా స్వీకరించకపోవడం. అది ఎవరైనా అయి ఉండొచ్చు, అది ఒక ఫ్రెండ్ అని ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు పెరిగి ఇన్ని ఇయర్స్లో, ఈ టీనేజ్ అంతవరకు 14-15 ఇయర్స్లో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక సందర్భాల్లో ఎవరు ఒకళ్ళు వాళ్ళు పిల్లలు ఎట్లా ఉన్నారో యాజ్ ఇట్ ఇస్ స్వీకరించలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కమెంట్ చేయటం అనేది ఉంటుంది. ఒకసారి చేశారనుకోండి వదిలేస్తారు, రెండు సార్లు చేశారనుకోండి వదిలేస్తారు, ఎందుకంటే పిల్లలు దే ఆర్ ఆల్వేస్ ఫన్ లవింగ్ కదా, పెద్ద పట్టించుకోరు. బట్ పదే పదే అంటూ ఉండటంతో అండ్ ఒకవేళ సీరియస్గా కొంతమంది అంటూ ఉంటారు, అప్పుడు వీళ్ళ హెడ్లోకి ఎక్కేస్తుంది, అయిపోతారు, నేను అందంగా లేను, ఓకే నా స్మైల్ బాగలేదు, నేను చూడటానికి అందంగా లేను, ఓకే నా స్కిన్ నల్లగా ఉంది, నేను అందంగా కనిపించట్లేదు, మా ఇంట్లో వాళ్ళే నన్ను ఇష్టపడకపోతే ఇంకా బయట వాళ్ళు నన్ను ఏమి ఇష్టపడతారు. టీనేజ్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతుంది అనుకోండి, ఆ అబ్బాయి ఎలా ఇష్టపడ, ఆ అబ్బాయి ఫేర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినారియోలోకి ఆ అబ్బాయి అంత తెల్లగా ఉంటాడు, అంత అందంగా ఉంటాడు, మరేమో నేను ఇట్లాగా డార్క్గా లేదా బ్రౌన్ కాంప్లెక్షన్ డస్కీ కాంప్లెక్షన్లో ఉన్నాను, నన్ను ఎందుకు చూస్తాడు, నన్ను ఎందుకు ప్రేమిస్తాడు అని చెప్పేసి వీళ్ళు ఇంకా అయ్యో నేను ఎందుకు ఇలా పుట్టాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఇంకా దాని రేట్ ఆఫ్ బాధ, పర్సంటేజ్ ఆఫ్ బాధ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, అయితే అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలోనే ఒకళ్ళు అన్నారు అనుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంకుల్ అన్నాడు అనుకోండి అమ్మాయిని, ఆ అంకుల్కి అసలు ఆ ఒపీనియన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాట్ ఈ అమ్మాయి నల్లగా ఉంది కాబట్టి అందంగా లేదు, కొంచెం పసుపు రంగు ఛాయ ఉంటే అందంగా ఉంటుంది, బాగుంటుంది, మంచి పళ్ళ వరుస ఉంటే బాగుంటుంది పెద్దగా కాకుండా అని ఆ ఒపీనియన్ అతనికి ఉండబట్టే కదా ఈ అమ్మాయిని ఇట్లా అనగలిగాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఇట్లా ఒక రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వెళ్తేనే అసలు మనం రూట్ కాజ్ వరకు వెళ్ళగలుగుతాం. ఓకే, అతనికి వచ్చిన అతను ఏంటి, అంకుల్ అంటే ఇతను ఈ అమ్మాయి కంటే ఏజ్లో పెద్ద, అతనికి ఎందుకు అలాంటి ఒపీనియన్ వచ్చుంటుంది అంటారు, సినిమాలు చూడటము లేకపోతే కవితలు, కవులు వర్ణించే వాళ్ళు కదా ఇదివరకు పాతకాలంలో, అమ్మాయి కళ్ళు కలువరేకుల్లా ఉండాలి, ముక్కు చెక్కినట్టు ఉండాలి, పెదాలు దొండపండులా ఉండాలి, ఇవన్నీ పోయమ్స్లో బాగుంటాయండి. రియల్ లైఫ్లో కష్టం కదా, రియల్ లైఫ్లో అలాంటి అలాంటి ఫీచర్స్ ఉండేవాళ్ళు ఉంటారు, బట్ చాలా అరుదుగా ఉంటారు. ఈ పోయమ్స్ ఇట్లాగ నవెల్స్ చదివి అండ్ ఇలా చదివిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఓ
అమ్మాయి అంటే ఇంత అందంగా ఉండాలి, లేకపోతే ఒక ఫీమేల్ అంటే ఇలా ఉంటేనే అందం, జుట్టు ఒత్తుగా నల్లగా యూనో పట్టుకుచ్చులాగా ఉంటేనే బాగుంటుంది, సన్నగా యూనో కొంచెం ఏ లైట్ బ్రౌన్ కలర్ ఉంటే ఏంటి నీ జుట్టు పీచ్లా ఉంది. సో అట్లాగా మాట్లాడేస్తూ ఉంటారు, వాళ్ళదేం పోయింది తక్కువన అనేస్తారు కదా. బట్ అది రిసీవ్ చేసుకున్న అమ్మాయో అబ్బాయో ఉంటారు కదా, అది ఫ్రీక్వెంట్గా అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు అనుకోండి కమెంట్స్, వాళ్ళకి మైండ్లో పడిపోతుంది ఇది. ఓకే, బికాజ్ నా హెయిర్ ఇలా లేదు కాబట్టి ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్, బికాజ్ నా కంప్లెక్షన్ పసుపచ్చగా లేదు కాబట్టి ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్ అనేది ఇలా ఏర్పడిపోతుంది. అండ్ బేస్డ్ ఆన్ దోస్ నవల్స్ పోయమ్స్ ఆ కవులు రాసిన దాన్ని బేస్ చేసుకునే కదా ఈ సినిమా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు బెటర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడానికి వాళ్ళు మేకప్ వేస్తారు ఆర్టిస్టులకి. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు మరి సినిమాలు సీరియల్స్ అన్నీ బోల్డ్ అన్నీ చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు చూస్తున్నంత వరకు ఎంతసేపటికి వాళ్ళు ఒక యూనిఫామ్ కంప్లెక్షన్ని చూస్తారు. ఒక యాక్ట్రెసెస్ని తీసుకుంటున్నా కూడా పింపుల్స్ లేని ఫేస్ క్లియర్ ఫేస్ని తీసుకుంటారు, అండ్ ఆబ్వియస్లీ హెయిర్ అవన్నీ చేస్తారు. రియల్ లైఫ్లో ప్రతిరోజు పొద్దున్నే లెగ్జి హెయిర్ చేసుకొని మేకప్ వేసుకొని ఇలాగా ఉండరు కదా. రియల్ లైఫ్ వేరు అండ్ రీల్ లైఫ్ వేరు. అది అర్థం చేసుకోవడం టీనేజర్స్కి కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, అదే స్టాండర్డ్గా పెట్టుకొని ఆ స్టాండర్డ్తో వీళ్ళు ఎలా ఉన్నారనేది కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టేస్తారు. ఓకే ఐఎమ్ నాట్ దిస్ బ్యూటిఫుల్, ఓకే నా కంప్లెక్షన్ ఎట్లా లేదు, నా పళ్ళు ఎట్లా ఉన్నాయి, నా ముక్కు ఇట్లా ఉంది, నా జుట్టు ఇట్లా ఉంది, నా కళ్ళు ఇలా చిన్నగా ఉన్నాయి, ఇంకా అట్లా కంపేర్ చేసుకొని వీళ్ళకి వీళ్ళే ఫీల్ అయిపోయి, అండ్ అదే ఈ వయసుకు వచ్చే కొద్దీ ఆ అబ్బాయి కనుక ఇష్టపడకపోతే ఈ ఫీలింగ్లు ఇంకా ఎక్కువైపోయి అండ్ వాళ్ళ శరీరాన్నే వాళ్ళు రెస్పెక్ట్ చేయని స్టేట్కి వస్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళని బయటపడేయటం ఎట్లా ఇంతటి ప్రాసెస్? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఈ కాంప్లెక్షన్ ఇష్యూ అనేది చాలా పెద్దది, అందుకే కదా మనకి బోల్డ్ అన్ని మార్కెట్లో బోల్డ్ అన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉన్నాయి. బట్ బయటకు తీసుకురావాలి, ఎంత రాసుకున్నా ఇంకొక విషయం ఏమిటంటే స్కిన్ ఇస్ టెంపరీ, అంటే ఎవ్రీ 28 డేస్కి మనకు న్యూ స్కిన్ వస్తుంది. వీళ్ళు ప్రయత్నించి కూడా అలసిపోయి ఉంటారు, దానికి కూడా వీళ్ళు బాగా వెక్స్డ్ అయిపోయి ఉంటారు పిల్లలు. వీళ్ళని బయటకు తీసుకురావాల్సిన విధానం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనకు కూడా మన పేరెంట్స్ కానీ అలా అలవాటు చేయలేదు. ఆ అలవాటు ఏంటి మనం చేయొచ్చు అంటే మన శరీరాన్ని మనం గౌరవించడం. అది అసలు ఎట్లా, అది వినటానికి కూడా కొంతమంది కొత్తగా అనిపిస్తుంది, వాట్ ఈస్ దిస్ రెస్పెక్టింగ్ ఆ బాడీ ఏంటి అని అనుకుంటారు. అసలు మనకి శరీరమేనే లేదనుకోండి, మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది అసలు ఈ లోకంలో. ఫేస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఇప్పుడు మన ఫేస్ని చూసే కదా మనల్ని అందరినీ ఐడెంటిఫై చేస్తారు మనందరినీ. ఫేస్ ఇస్ అవర్ ఐడెంటిటీ. అండ్ ఇప్పుడు మనం పనిచేయమంటే అన్ని ఆర్గన్స్ మనకి పనిచేస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి ఆ హార్ట్ని మనం రోజు కొట్టుకోమంటేనే అది కంటిన్యూస్గా పంప్ చేస్తుందా? లేదు కదా, అన్నీ వాలంటరీగా జరిగిపోతాయి, ఏదో ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అంత వండర్ఫుల్ సిస్టమ్ ఇది. వీఆర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ క్రియేషన్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ యూనివర్స్లో ఎంత అద్భుతమైన క్రియేషన్స్ అన్నీ ఉన్నాయో అందులో మనం ఒక అద్భుతం. ఓకే, మనమే ఒక అద్భుతం. టాప్ టు టో ఎవ్రీబడి ఈజ్ అన్ అద్భుతం. ఎలా ఉందంటే భూమి మీద బోల్డ్ అన్న అద్భుతాలు తిరిగేస్తూ ఉంటాయి, కానీ వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకుంటూ వాళ్ళే ఒక అద్భుతం అనేది మర్చిపోతారు. సో అది వాళ్ళకి తెలిసేలాగా చేయాలి. ఆ తెలిసేలాగా ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్న లెగిస్తే వీ రోజుకి అట్లీస్ట్ 2-3 మీల్స్ మనం అందరం తింటాం. అందరం కూడా రుచికరంగానే తినాలని అనుకుంటాం కదా, మరి టేస్టీ ఫుడ్ మనం అందరం ఎంజాయ్ చేస్తాం. టేస్ట్ మనకి ఎలా తెలుస్తుంది? ఆ సెన్స్ వీ కెన్ సెన్స్ ఓన్లీ బికాజ్ వీ హ్యావ్ అ బాడీ. ఎస్, ఇప్పుడు మనం రకరకాల టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తాం, వీ ఎంజాయ్ ది సీనరీస్. ఇవన్నీ మనం ఎలా చూడగలుగుతున్నాం? మన కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో మన బాడీ ఉండటం వల్లనే మనం రకరకాల ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం, మంచి బ్యూటీని చూడగలుగుతున్నాం, అండ్ మంచి క్లోత్స్ వేసుకున్నప్పుడు కొత్త బట్టలు వేసుకున్నప్పుడుగా అందరికీ ఆనందంగానే ఉంటుంది కదా. ఎవరు సెన్స్ చేస్తున్నారు? మన బాడీనే కదా సెన్స్ చేసేది, ఆ టెక్స్చర్ ఆఫ్ ద క్లాత్ కానీ ఏదైనా. సో ఇన్ని ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, మనకి బాగా ముద్దొచ్చారు,
ఏం చేస్తాం, హగ్ చేసుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. హగ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఆ వార్మ్త్, ఆ లవ్, ఆ మమకారం ఆర్ మమత, వాట్ ఎవర్, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారో, శరీరం ఉండబట్టే కదా ఆ ప్రేమని ఆస్వాదించగలుగుతున్నారో, ఆ అనుభూతులన్నీ వాళ్ళకి మిగులుతున్నాయి. సో ఇట్లాగా శరీరం ఉండటం వల్ల మనకి ఓల్డ్ అనే అనుభూతులు ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే మనం రికగ్నైజ్ చేయగలగాలి డైలీ లైఫ్లో. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ చూశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నాకు కళ్ళు ఉన్నాయి, నేను చూడగలిగాను కాబట్టే కదా నేను చూసాను, ఐ మీన్ ఆస్వాదించగలిగాను. ఎవరో కొంతమంది నా మీద అభిమానం చూపించారు అనుకోండి, నా ఫ్రెండ్స్ ఆర్ లేకపోతే మా ఫ్యామిలీలోని, ఆ కళ్ళలో ఉన్న ప్రేమ ఉంది చూసారా, ఆ ప్రేమను నేను చూశాను అండ్ ఆ మాటల్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళు హగ్ చేసుకున్నప్పుడు కూడా ఐ కెన్ సెన్స్ ఆ అభిమానాన్ని. ఇంత ఎక్స్పీరియన్స్ని ఇచ్చేది ఎవరు, మన బాడీ, మన శరీరం. కానీ నాకు స్కిన్ నల్లగా ఉందని, పళ్ళు అలా ఉన్నాయని, లేకపోతే పింపుల్స్ ఇలా ఉన్నాయనో, లేకపోతే జుట్టు ఇలా ఉందనో, మనం ప్రతిరోజు మన బాడీని జడ్జ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ వాట్ వీ హ్యావ్. ఉన్నదాంతో మనం సంతోషంగా లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత అద్భుతమో మనం రియలైజ్ అయినాడు, మనకి కంప్లైంట్స్ అనేవి తగ్గిపోతాయి మన బాడీ పట్ల. ఎస్, నేను అట్లా ఉన్నాను, నేను ఇట్లా ఉన్నాను అనే కంప్లైంట్స్ తగ్గిపోయి ఎంతసేపటికి ఓ నేను ఈరోజు ఇది చేయగలిగాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెవీ వెయిట్ ఎత్తారు అనుకోండి పిల్లలు, అంతకుముందు చేయలేనిది, ఓ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్, నాకు స్ట్రెంగ్త్ పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది? బాడీ స్ట్రెంగ్తే కదా. సో ప్రతిరోజు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేయగలిగితే ఎక్సర్సైజ్, దెన్ వాళ్ళకి గ్రాటిట్యూడ్ టువర్డ్స్ బాడీ అనేది అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి డిష్ తిన్నారు అనుకోండి, ఐ వాజ్ ఏబుల్ టు టేస్ట్ బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని ఎప్పుడు వీలుంటే అప్పుడు, లేకపోతే నైట్ పడుకునే ముందు. సో అట్లాగా మన శరీరాన్ని మనం థ్యాంక్ చేసుకోవడం అనేది ఒకటి అలవాటు చేస్తే పిల్లలకి అండ్ మనం కూడా అలవాటు చేసుకుంటే మనకే మంచిది. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి బోల్డ్ని కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళ బాడీ పట్ల. సో అలా ప్రతి దాన్ని మనం సూక్ష్మంగా చూడగలగాలి. ఆ బ్యూటీ ఆఫ్ ఆర్ బాడీ, ఇది మ్యాజిక్, వీఆర్ మిరకుల్, మనమే ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని మనం సరిగ్గా చూడలేకపోతే మనదే ప్రాబ్లం. చూడకుండా మనమే జడ్జ్ చేసేస్తూ ఉంటే ఇంకా అలాంటప్పుడు ఇలాగ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారుగా. ఓకే, సో చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయాలి. ఎస్, ఇలా బీయింగ్ ఇన్ గ్రాటిట్యూడ్ ఫర్ ద బాడీ దట్ యూ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో స్పోర్ట్స్ డేలు, జిమ్స్ అని, క్లాసెస్ అని అన్నీ ఉంటాయి. స్పోర్ట్స్లో బాగా పర్ఫామ్ చేశారనుకోండి, అంటే బాగా పరిగెత్తారనుకోండి, దేర్ బాడీ అసిస్టెడ్ దెమ్ టు రన్ వెరీ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ వాజ్ ఏబుల్ టు పర్ఫామ్ టుడే వెరీ వెల్, థ్యాంక్ యూ ఫర్ అసిస్టింగ్ మీ అని అట్లా మనసులో వాళ్ళు అట్లా థ్యాంక్ చేసుకుంటే చాలు. సో ఇట్లాగా రోజుకి అట్లీస్ట్ ఒక్క విషయంలో అలాగ మనం గ్రాటిట్యూడ్ కనుక, థ్యాంక్ఫుల్నెస్, థ్యాంక్ యూ సో మచ్ అని మనం చెప్పగలిగితే అలాగే వేరు. సో అంత హ్యాపీనెస్, అంత థ్యాంక్ఫుల్నెస్ ఉన్నప్పుడు బాడీ పట్ల ఎవరైనా వచ్చి ఏదైనా అన్నారనుకో, అసలు రిసీవే చేసుకో, అసలు వీ జస్ట్ డోంట్ కేర్. ఒక మహా అయితే ఒక స్మైల్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతాం, మన పని అయితే మనం చూసుకుంటాం. ఇంకా అట్లాంటి వాళ్ళకి అప్పుడు శరీరం ఫిజికల్ అపియరెన్స్ని బేస్ చేసుకునే డిప్రెషన్ ఎట్లా వస్తుంది? అవకాశమే లేదు కదా. రైట్. సో బీయింగ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ అండ్ ఎక్నాలెజింగ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. మంచి టిప్స్ చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. యా, ష్యూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.